హలో అండి. ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహుల్ అరెస్ట్ అవడం అయితే జరిగిందనమాట. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ను పోలీసులు ఎటకెళ్లకు అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. రాహుల్ కోసం గత కొంతకాలం నుంచిగా పోలీసులు అయితే గాలిస్తున్నారు. కాగా ప్రగతి భవన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత రాహుల్ దుబాయ్కు పారిపోయాడు. దీంతో రాహుల్కి ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఈరోజు రాహుల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా పంజాగుడ్డ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది.